మొదటి కొన్ని పత్రిక మొద మొదట అధ్యాయం పంతొమ్మిదో వచనం జ్ఞానం జ్ఞానం నాశనం చేతున్న వివేకులు వివేకము శూన్యపరుతున్న రాయబడింది మానవుల జ్ఞానము మానవుల మెధస్సు వారి తెలివితేటలు వారి పరాక్రము వారి శౌర్యము వారి బేకరత్వం వారి ధన సంపదలు చిన్న కంటికి కనబడని వైరస్ ముందు ఎందుకు పనికిరాక అందరూ ఎదురు చూస్తున్నారు అందరూ బీతిల్లిపోతున్నారు భయపడిపోతున్నారు పిరిగి తన మానవులకు ఆవరించి ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ చిన్న వైరస్ని కంట్రోల్ చేయటం మనుషులు వల్ల కావట్లేదు ఒకవేళ కొన్ని రోజులకి మందు కనిపెట్టవచ్చు కానీ అందరూ చనిపోతున్నారు దీన్ని ఆపటానికి మానవులు ఎంతో ప్రయత్నిస్తున్నారు దీని ముందు కనిపెడితే ఇంకొక రోజుకి అది మందు రావచ్చు దీనికంటే ఇంకొక బలమైన రోగం కూడా మానవులకు రావచ్చు ఇప్పటికైనా దేవుని అవసరత ప్రజలు గుర్తించాలి ఆయన ఎదుట సాగిలి పడాలి పశ్చాత్తాపడాలి దేశంలో రాజ్యంలో ఆయన పాదముల ఎద్దకు రావాలి కన్నీడితో తమ పాపాలు ఒప్పుకోవాలి దేవుని యొద్కొచ్చి వారి సృష్టికర్త యొద్ధకొచ్చి లోబడాలి వారి జ్ఞానం దేవుని యొక్క ఎందుకు పనికిరాదని గ్రహించాలి ఇప్పటికైనా మానవులు మరణేత్రాలు వెలిగించబడాలి రెండవ దినవృత్తాంతం గ్రంథము గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనం నా పేరు పెట్టబడిన నా జన్లు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశం స్వస్థపరుస్తున్నానని వాక్యం చెబుతుంది ఆ మానవులైన వారందరూ ఆయన ఉన్నారు ఆయన సృష్టికర్త ఉన్నాడు కల్తీ ఇది వచ్చేసరికి అసలు గుర్తిరగలేక ప్రజలు గురుడితనంలో ఉన్నారు యుగ సంబంధమైన దేవత అవిదేయుని వారి మరో నేతను గురుడితనం కలుగు చేస్తున్నాడు కాబట్టి మానవులందరూ వచ్చి తమను తమను తగ్గించుకోవాలి దేవుని వచ్చి తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి దేవుని వెదకాలి చెడు మార్గంలో విడిచిపెట్టాలి అప్పుడు ఆకాశం ముందుండి వారి ప్రార్థనలు విని వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తమ పాపంలో పశ్చాత్తాపడి దేవుడు ఎన్నో తరుణాలు ఇస్తున్నాడు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఎన్ని తరుణాలు ఇచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేసి ఎన్నో తరుణాలు పోగొట్టుకుంటున్నారు ఎప్పటికైనా ప్రభువు వేడుకోవాలని వేడుకోవాలి నేను నీ నిర్ణయం ఈరోజు నిర్ణయించుకోవాలని దేవుని వద్దకు రావాలి నీ నిర్ణయం యుగయుగాలు జీవితం అని గుర్తెరగాలి ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే నీ జన్మలో నువ్వు ఎప్పటికీ మారలేవు నీకు అనేక తరుణాలు ఇక రాకపోవచ్చు ఇంకా నీవు నాశనమే అని గుర్తెరగాలి వెలుచు నబడిలో సరైనలో స్పందించి నిర్ణయం తీసుకోవాలి రక్షణ లేని వారు రక్షణ కొరకు ఎతకాలి పాప క్షమాపణ దేవుని దగ్గర పొందుకోవాలి రక్షణ పొందిన బడిని ఇంకా హెచ్చరించబడుతూ ఇంకా భక్తి జీవితాన్ని లోతులో నడిపించుకోవాలి కఠిన హృదయాలు కరగ కరిగించబడాలి విరిన హృదయమును విరి నెల హృదయమును దేవుడు అలక్ష్యం చేయడు నా ఎద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం అని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన యొద్దకు రావాలి పశ్చాత్తాప పశ్చాత్తాపంతో రావాలి తమ పాపాలు విడిచిపెట్టాలి ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి దేవుని కనికరం కొరకు వేడుకోవాలి ఎందుకు ఇలా అంత కీడొచ్చిందని మానవులు గుర్తెరగాలి ఎంత గొప్పవారైనా దేవుని ఎదుట చిన్నవారి సమా గొప్పవారిని దేవుని ఎదుట ఏమండదు చిన్నవారిని దేవుని ఎదుట ఏమండదు అందరూ కూడా లోబడాలి లోబడి తమ సొంత గర్వాన్ని విడిచిపెట్టి దేవుని ఎద్దకొచ్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుడి క్రీడులన్నింటి నుంచి మానవుని విడిపించి విమోచించటం శక్తివంతుడైన దేవుడు తన హస్తములు చాపి పిలుస్తున్నాడు రా నా కుమారుడా రా నా కుమార్తె అని లోబడితే నువ్వు దేవుని బిడ్డగా ఆయన రాజ్యానికి వారసుడు అవుతావు ఇక్కడ కూడా విడిపించబడతావు లోబడకపోతే దేవుని ఉగ్రతే మిలిచి ఉంటుంది కాబట్టి వాక్యుంటాన బిడ్డలు లోబడాలని లోబడి సృష్టికర్తకు వ్యతిరేకంగా లేచి మనం ఏం చేయలేమని మన జ్ఞానం మన సంపదలు మనది ఏది ఎందుకు పనికరని గుర్తిరిగి దేవుని ఎద్దకొచ్చి పశ్చాత్తాపడి ఆయన నుంచి వచ్చి ఆశ్రయించిన యహమందు పరమందు కూడా దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టే కృప వాక్య బిడ్డలందరికీ దేవుడు దయచేయను కాక దేవుని కృప మీకు తోడయుండను కాక ఆమె